బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ నివేదిక విడుదలైంది తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించిన ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్సైట్ లో ప్రభుత్వం పెట్టింది 7.5% ఫిట్మెంట్ ను బిస్వాల్ కమిటీ సిఫార్సు చేసింది इट निवेदिक पै राष्ट्र प्रभुत्व प्रधान कार्यदर्शि सोमेश कुमार नेतृत्व में त्रिसभ्य कमिटी नेटि नुंची उद्योग संघालतो चर्चलु जरपनुंदी तोली रोजु टीएनजीओ टीजीओ संघालकु त्रिसभ्य कमिटी आह्वानं पंपिंदी सायंत्रं 5 गंटल नुंची हैदराबाद लोनी बीआरके भवनलो चर्चलु जरुगुताई रेंडु संघाल अध्यक्षुलु प्रधान कार्यदर्शुलु ई चर्चलो पाल्गोंटारु गुरुवारं नुंची रेंडु लेदा नालुगु संघाल प्रतिनिधुलनु चर्चलकु आह्वानिंचनुंदी उद्योग संघालतो चर्चलनु पुरस्करिंचुकुनी त्रिसभ्य कमिटी उदयं विडिगा समावेशं कानुंदी దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అడిగి తెలుసుకుందాం రవికుమార్ పిఆర్సీ కమిషన్ 7.5% ఫిట్మెంట్ ను సిఫార్సు చేసింది మరి దీని ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తాయా సేటా కొద్దిసేపటి క్రితమే బిస్వాల్ కమిటీ రూపొందించినటువంటి నివేదికను ఆఫీషియల్ గా వెబ్‌సైట్ లో ఉంచింది వాస్తవానికి గత డిసెంబర్ 31వ తారీఖునే బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి అందజేసింది 278 పేజీల ఉన్నటువంటి సుదీర్ఘ రిపోర్ట్ ను అంటే 2018 జూన్ 1వ తేదీన దీనికి సంబంధించిన పిఆర్సీ కమిటీ గవర్నమెంట్ ఫామ్ చేసింది బిస్వాల్ తో పాటు మరో ఇద్దరితో కమిటీ ఏర్పాటు చేసింది తత్వర్మే ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసని చెప్పినప్పటికీ దాదాపు 31 నెలల పాటు జాప్యం జరిగింది గత 31వ తేదీన డిసెంబర్ న ప్రభుత్వానికి ఈ రిపోర్టును అందజేసింది సో దీనిపై పూర్తి స్థాయిలో మరోసారి సోమేష్ కుమార్ కమిటీ నేతృత్వంలో అధ్యయనం చేయాలని చెప్పేసని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు 278 పేజీలకు సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ నంతా కూడా ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఉంచారు కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర సంఘాలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాయి వాస్తవానికి ప్రభుత్వానికి అనేక డిమాండ్లు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వినిపించాయి ఇప్పుడు 2018 లోనే ఈ పిఆర్సీ అనౌన్స్ చేయాల్సి ఉన్నది కానీ తీవ్ర జాప్యం జరిగిందని అసంతృప్తిలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ఇప్పటికే పిఆర్సీ కమిటీలో మనం చూసిన దాని ప్రకారం 7.5 సంబంధించినటువంటి సిఫార్సులు మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సాటిస్ఫై లేవనే చెప్పాలి అయితే ఇందులో ఖజానాపై ఏ విధంగా భారం పడుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో బిస్వాల్ కమిటీ 278 పేజీలలో సుదీర్ఘంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఎంత మేరకు ఖజానాపై భారం పడుతుంది అంచనాలు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఏ శాతం పెంచితే ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖజానాపై పడుతుంది అసలే ఆర్థిక మాంద్యం గత 2 ఏళ్లుగా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది మరోవైపు గత ఏడాదంతా కూడా కరోనా ఎఫెక్ట్ తో రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోవటమే కాకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో రావట్లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సోమేష్ కుమార్ కమిటీ సమావేశం కానుంది ఈ సమావేశంలో ప్రభుత్వం సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాలన్నింటి కూడా ఏ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చర్చిస్తాయనేది కూడా ఆసక్తికరంగా ఉంది మరొక విషయం అలాగే పదవి విరమణ వయసును కూడా పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది కదా మరి దీని గురించి ఏం పేర్కొంది వాస్తవానికి 61000 ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పారు గతంలో కానీ సిఫార్సుల ప్రకారం బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం 60 సంవత్సరాల వరకు ఈ వయోపరిమితి పెంచొచ్చు అని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది వయోపరిమితి విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తాయి కానీ ఈ ఫిట్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో తాము చేసినటువంటి ఏవైతే రిక్వజేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి సో ఉద్యోగ వయోపరిమితి విరమణ వయోపరిమితి సంబంధించి కొంత సాటిస్ఫాక్షన్ నే ఉంటారు అయితే దీనిపై తుది నిర్ణయం సీఎం కేసీఆర్ ఏ విధంగా తీసుకుంటున్నారని ముఖ్యంగా బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా
తుది నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకుంటారని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మొదట భావించినప్పటికీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరో సోమేష్ కుమార్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి సో వరుసగా జరిగేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి చర్చల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందని చూడాలి శ్వేత రైట్ రవికుమార్ థ్యాంక్ యూ